డియర్ వ్యూయర్స్ డియర్ లెర్నర్స్ వెల్కమ్ టు ఇండియన్ హిస్టరీ క్లాస్ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ లిటరీ సోర్సెస్ భారతదేశ చరిత్రలో సాహిత్యము రచనలు ఆ రచనలు చేసిన కవులు రచయితలు వాటి యొక్క అంశాల గురించి నేడు చర్చించుకుందాం ఈ చారిత్రక సాహిత్య ఆధార గ్రంథాలు చరిత్రను బాగా అవగాహన చేసుకోవడానికి తోడ్పడతాయి హర్ష చరిత్రను బాణుడు సంస్కృతంలో రచించడం జరిగింది హర్షుడు అతని యొక్క పూర్వీకులు హర్షుని యొక్క విజయాలను సంస్కృతంలో కావ్యరూపంలో రచించిన జీవిత చరిత్ర గ్రంథమే చరిత్ర హర్ష చరిత్రే కాక కాదంబరి అనే కావ్యాన్ని బాణుడు రచించాడు కౌటిల్యుడు లేదా చాణిక్యుడు అర్థశాస్త్రాన్ని రచించడం జరిగింది ఈ అర్థశాస్త్రంలో రాజనీతి విషయాలు రాజు ఏ విధంగా పరిపాలించాలి అలాగే రాజ్యంతో విదేశాల సంబంధాలు ఎలా ఉండాలి ఉద్యోగులు మంత్రుల యొక్క విధులు అనేక రకాల రాజనీతి వ్యవహారాలన్నీ అర్థశాస్త్రంలో వివరించడం జరిగింది మౌర్య చంద్రగుప్తుని ఆస్థానంలో ప్రధానమంత్రి అయిన కౌటిల్యుడు లేదా చాణక్యుడు సంస్కృతంలో రచించిన గ్రంథమే అర్థశాస్త్రం ఇంకా పంచతంత్రం అనే గ్రంథాన్ని సంస్కృతంలో విష్ణు శర్మ రచించడం జరిగింది ఈ పంచతంత్రంలో నీతి కథలు మిత్రలాభం మిత్రభేదం అనేక రకాల నీతి గాథలను జంతువులు పక్షులు ఇతివృత్తాంతరాలుగా విష్ణు శర్మ చక్కగా వివరించడం జరిగింది బైబిల్ తర్వాత ప్రపంచంలో అనేక భాషల్లో అనువాదం చేయబడిన గ్రంథం పంచతంత్రం ఇక రాజతరంగిణి అనే కావ్యాన్ని కల్హనుడు రచించడం జరిగింది ఈ కలహనుడు రచించిన ఈ గ్రంథంలో కాశ్మీరు దేశంలో రాజుల యొక్క చరిత్రను అశోకుని కాలం నుంచి కలహను కాలం వరకు మధ్యయుగం కాలం వరకు కాశ్మీరు రాజుల చరిత్రను రాజతరంగిణి అనే గ్రంథంలో వివరించడం జరిగింది విక్రమాంక దేవ చరిత్ర అనే గ్రంథాన్ని బిల్హనుడు రచించడం జరిగింది బిల్హనుడు రచించిన ఈ విక్రమాంక దేవ చరిత్రలో చాళుక్యుల వంశ చరిత్రను లిఖితం చేయడం జరిగింది ఇంకా హాలుడు శాతవాహన చక్రవర్తి గాదా సప్తసతిని ప్రాకృత భాషలో రచించడం జరిగింది ఏడు వందల కథలను నాటి సామాజిక ఆర్థిక సాంస్కృతిక అంశాలు ప్రతిబింబించే విధంగా చక్కటి గ్రంథాన్ని రచించడం జరిగింది ఇది హాలుడు ప్రాకృతంలో గాథా సప్తసతిని రచించడం జరిగింది ఇంకా పాణిని అష్టాధ్యాయిని రచించడం జరిగింది ఈ అష్టాధ్యాయిలో సంస్కృత వ్యాకరణ అంశాలను లిఖితం చేయడం జరిగింది వాచ్చాయణుడు కామసూత్ర అనే గ్రంథాన్ని రచించడం జరిగింది జయదేవుడు గీతా గోవిందం అనే భక్తి కావ్యాన్ని రచించడం జరిగింది దండి దశకుమార చరిత్రను రచించడం జరిగింది విశాఖదత్తుడు రాక్షస అనే గ్రంథం రచించడం జరిగింది దీనిలో మౌర్యుల అధికార స్థాపన గురించి ఈ ముద్రారాక్షస అనే గ్రంథంలో లిఖితం చేయడం జరిగింది ఇంకా ఖగోళ శాస్త్ర విషయాలను బృహత్ సిద్ధాంత అనే పంచ సిద్ధాంతిక అనే గ్రంథంలో వరహమిహ్రుడు ఖగోళ శాస్త్ర విషయాలను వివరించడం జరిగింది ఇంకా మృక్షకటికంలో శూద్రకుడు ఒక నాటకం రూపంలో నాటి ఒక ప్రేమ కావ్యాన్ని రచించడం జరిగింది ఈ విధంగా హర్షచరిత్ర అర్థశాస్త్రం పంచతంత్రం రాజతరంగిణి విక్రమాంక దేవచరిత్ర ఇలాంటి చారిత్రక గ్రంథాలు నాటి సాహితీవేత్తలు రచించారు చరక సంహిత అనే గ్రంథాన్ని పరిశీలిస్తే చరకుడు వైద్యశాస్త్ర విషయాలను చక్కగా వివరించడం జరిగింది పతంజలి మహాభాష్య అనే తాత్విక గ్రంథాన్ని రచించడం జరిగింది అమర కోశ అనే గ్రంథాన్ని అమరసింహుడు సంస్కృతాన్ని ఏ విధంగా నేర్చుకోవాలనే గ్రంథస్థ రూపం చేయడం జరిగింది సంస్కృతం నేర్చుకోవడానికి ముఖ్య ఆధార గ్రంథం అమరకోశం భౌభూతి ఉత్తర రామచరిత్ర అనే గ్రంథాన్ని రచించడం జరిగింది భారవి కిరాతార్జునీయంలో అర్జునుడు పాశుపతాశ్రమం పొందడానికి శివునితో ఏ విధంగా దీక్షలో పాల్గొన్నాడు శివుని యొక్క అనుగ్రహం పొంది ఏ విధంగా అస్త్రాన్ని సంపాదించాడనే విషయాన్ని కిరాతార్జునీయం అనే గ్రంథంలో భారవి రచించడం జరిగింది రాజశేఖర కావ్యమీమాంస అనే గ్రంథంలో కావ్యం యొక్క లక్షణాల గురించి చక్కగా వివరించడం జరిగింది సుశ్రుతుడు సుశ్రుత సంహిత అనే గ్రంథంలో వైద్యశాస్త్ర విషయాలను చక్కగా వివరించడం జరిగింది అలాగే ఆర్యభట్ట ఆర్యభట్టీయం అనే గ్రంథంలో ఖగోళ శాస్త్ర విషయాలను చక్కగా వివరించడం జరిగింది పలక్కప్యుడు అస్తాయుర్వేదం అనే గ్రంథంలో వైద్యం సంబంధించిన అంశాలను వివరించడం జరిగింది వాగ్భటుడు అష్టాంగ సంగ్రహం అనే గ్రంథాన్ని రచించడం జరిగింది సర్వవర్మ కాతంత్ర వ్యాకరణం అనే గ్రంథాన్ని రచించాడు దీనిని సంస్కృతం ఏ విధంగా త్వరగా నేర్చుకోవాలనే విషయాలను సర్వవర్మ కాతంత్ర వ్యాకరణంలో లిఖితం చేయడం జరిగింది ఇంకా బృహత్ కథను ప్రాకృత భాషలో గుణాడ్యుడు రచించడం జరిగింది అలాగే శిలప్పధికారం అనే గ్రంథాన్ని ఇలంగో అడిగల్ మణిమేకలై మేకలై శితలై సతనాల్ రచయితలు రచించడం జరిగింది సంగం యుగంలో జీవక చింతామణి తిరుక్కదేవర్ అనే కవి కలం నుంచి వెలువరించబడింది తమిళ వ్యాకరణ గ్రంథం తులక్ కాపియం తులక్ రచించడం జరిగింది కాళిదాసు రచనల నుంచి అభిజ్ఞాన శాకుంతలం నాటకం మాలవికాగ్నిమిత్రం నాటకం విక్రమోర్వశీయం నాటకం రఘువంశం కుమార సంభవం మేఘదూత రితు సంహార కావ్యాలు కాళిదాసు అద్భుత రచనలుగా నిలిచాయి ఇంకా విదేశీ రచనల్లో మెగసనీస్ ఇండికా ప్లీని నేచురల్ హిస్టరీ టాలమీ జియోగ్రఫీ ఎర్ర సముద్రంపై దినచర్య ప్రిప్లిస్ ఆఫ్ ఎరిత్రియన్సీ ఒక అజ్ఞాత రచయిత భారతదేశంలో వ్యాపార విషయాలను రచించడం జరిగింది సియూ కి హుయన్ సాంగ్ కితబుల్ హింద్ అల్బెరుని రికార్డ్ ఆఫ్ బుద్ధిస్ట్ కంట్రీస్ పాహియాన్ రచించడం జరిగింది ఈ విధంగా ఆ కాలంలో అనేక రకాల సాహిత్య ఆధార గ్రంథాలు భారతదేశ చరిత్రను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయని చరిత్రకారులు తెలియచేస్తూ ఉన్నారు